ఇదంతా కూడా స్వచ్ఛందంగా చేసే పనే. కొంతమంది చాలా డెడికేటెడ్గా అదొక తపస్సులాగా చేస్తారు. అలా నేను చూసిన అతి కొద్ది మందిలో ఇప్పుడు నేను వేదిక మీదకి ఆహ్వానించబోతున్నాను మన కాన్ఫరెన్స్కి ట్రెజరర్గా అండ్ నాట్స్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్న బాపునితి గారిని, అలాగే కిషోర్ కంచర్ల గారిని, కాన్ఫరెన్స్ చైర్గా ఉన్న కిషోర్ కంచర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వాళ్ళిద్దరూ వచ్చి భారతదేశం నుంచి ఇక్కడికి మన కోసం, ఈ కన్వెన్షన్ కోసం, ఈ కార్యక్రమాల కోసం ఇక్కడి దాకా వచ్చిన మన ఆత్మీయ అతిథులకి, వాళ్ళకి ఒకసారి స్వాగతం పలికి వాళ్ళ గురించి మనతో మాట్లాడతారు. మే ఐ కాల్ అపాన్ బాపునితి గారు అండ్ కిషోర్ కంచల్ గారు ఆన్ టు ది డయాస్ ప్లీజ్. వాళ్ళతో పాటు కిషోర్ వీరగంధం గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. మనకి ఎంతో చక్కగా అన్ని ప్రోగ్రామ్ జరుగుతున్నాయి. మనకి ఇక్కడ మనకి ఎంతోమంది అతిథులు ఇండియా నుంచి వచ్చారు, మన డిగ్నిటరీస్, మనకి పాపులర్ ఆర్టిస్ట్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు మన ముందర. వాళ్ళని ఈ వేదిక మీదుగా మనము పరిచయం చేయటము చాలా సంతోషంగా ఉంది. ఒక్కసారిగా అందరూ కూడా దయచేసి వాళ్ళని సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాము. ముందుగా అండి మన డైలాగ్ కింగ్ అండి సాయి కుమార్ గారు, సాయి కుమార్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. మనకండి ఈరోజు మనకి ఇక్కడ చక్కని మ్యూజికల్ నైట్ అందించడానికి మనకి ఇక్కడే ఉన్నారు మన ముందు ఆర్పి పట్నాయక్ గారు. ఆర్పి పట్నాయక్ గారిని వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నామండి. అలానే మనకి ఈ మూడు రోజుల పండుగని మనల్ని తన పాటలతో అలరించడానికండి మనకి ఇక్కడే ఉన్నారు మన మను గారు. మనందరికీ తెలిసిన ఆప్తమిత్రుడు డాలాస్కి వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నామండి. అలానే మనకి మూవీ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి గారు అండి ఇక్కడే ఉన్నారు మన మధ్య. వైవిఎస్ చౌదరి గారు మనకు. అలానే వివిఎస్ రవి గారు అండి వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాము. మనకి ఇంకా అనేక మంది ఆర్టిస్టులు ఉన్నారండి ఇంకా మన మధ్యలో. ఇంకొక ముఖ్య విషయం అండి, మన వైవిఎస్ చౌదరి గారిది నిన్ననే పుట్టినరోజు జరుపుకున్నారు. మనందరి తరఫున బిలేటెడ్ హ్యాపీ బర్త్డే సార్. మనకి మన మధ్య
సాంస్కృతిక ప్రియులు కూడా ఇక్కడ చాలామంది వచ్చారండి. మనల్ని అలరించడానికి సాహిత్య వేదికల్లో ఎన్నో జరుగుతున్నాయి రేపటి నుంచి. దానికి మనకు అనేక మంది పెద్దలు వచ్చారు, వాళ్ళని కూడా ఒకసారి వేదిక మీదకి పిలుద్దాము. మనకి ఇక్కడ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు అండి, దయచేసి వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాము. సిరాశ్రీ గారు, రామజోగయ్య శాస్త్రి గారు, భాస్కర్ భట్ల గారు వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నామండి. అలాగే మన మధ్య యాక్ట్రెస్ గీతా గారు, మై కాల్ అప్ ఆన్ గీతా గారు అంటే ది స్టేజ్ ప్లీజ్. అలాగే మన మధ్య జెమిని సురేష్ గారు ఉన్నారు, మై కాల్ అప్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అలాగే మన మధ్య వెల్ నోన్ కమీడియన్స్ శివారెడ్డి గారు, మై కాల్ అప్ ఆన్ శివారెడ్డి గారు టు ద స్టేజ్ ప్లీజ్. అలాగే జితేంద్ర గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్ అండి. గిరిధర్, కమెడియన్ గిరిధర్ గారు ప్లీజ్. జితేంద్ర గారు, ఇంకా మన మధ్య చాలామంది యాక్ట్రెస్ ఉన్నారండి, నీలియా భవానీ గారు, అలాగే ప్రియా మాచిరాజ్ గారు అండ్ భానుశ్రీ గారు, అలాగే మన మధ్య ఇంకా అలాగే మన మధ్య కొరియోగ్రాఫర్ సత్య మాస్టర్. సత్య మాస్టర్ ప్లీజ్ కమ్ అప్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. మనకి మ్యూజిక్ డైరెక్టర్ కీర్వాణి గారు కూడా వచ్చారండి. హీ జస్ట్ ల్యాండెడ్ ద ఫ్లైట్, ఆయన కొంచెం టైర్డ్గా ఉన్నారు. హీల్ బీ హియర్ ఫర్ మ్యూజిక్ కాన్సర్ట్ టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో. థ్యాంక్ యూ. అండ్ మన మధ్య అలాగే తమన్నా, హీరోయిన్ తమన్నా గారు అండ్ అలాగే సాయి ధరమ్ దేశ్ గారు ఉన్నారు. సాయి ధరమ్ దేశ్ గారు కొంచెంసేపట్లో వస్తున్నారండి, హీల్ బీ హియర్, సో విల్ ఇన్వైట్ హిమ్ ఆన్ వెన్ హీ కమ్స్ హియర్ టు ద స్టేజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. అండ్ మనకి ఇంకా రెండు రోజులండి, జస్ట్ బిగినింగ్. మనకి ఆర్పి పట్నాయక్ గారు రెడీగా ఉన్నారు మన కోసం మంచి సంగీతం ఇవ్వడానికి. రేపు మను గారు, అలానే కిర్వాణి గారు అండి, మనకి చివరి రోజున అందరూ రెడీగా ఉండండి. మనకి సాయి ధర్మ తేజ్ గారు కూడా ఇప్పుడే వచ్చారండి, ఇంకొద్ది సేపట్లో మీ ముందరకు వస్తారు. థ్యాంక్ యూ అండి.